బంగాళదుంపల కుర్మా చేసుకుందాం. నా పేరు సంధ్య, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగమ్మాయి. ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. కూరకి బంగాళదుంపలు ఉడకబెట్టి కట్ చేసుకున్నాను. టమాటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పచ్చి కొబ్బరి మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా పసుపు, కొంచెం ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయలు, టమాటాలు వేసేసుకుంటున్నాను. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాం. దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కొంచెం హాఫ్ స్పూన్ సరిపోతుంది. బంగాళదుంపలు కూడా వేసేస్తున్నాను ఇప్పుడే. ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాము. కొద్దిగా వాటర్ పోసుకుని ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం. హాఫ్ బాయిల్ అయ్యింది కదా, దీంట్లోనే గరం మసాలా పౌడర్ వేస్తున్నాను ఒక స్పూను. నెక్స్ట్ వచ్చి కొబ్బరి కూడా, పచ్చి కొబ్బరి వేసానన్నాను కదా, అది వేస్తున్నాను. మూడు స్పూన్లు వేసాను, కొంచెమే కదా కూర. కారం కూడా వేసేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వాడలేదు, మీకు తగినంత కారం మీరు వేసుకోండి. దీన్ని కొంచెం మగ్గనివ్వాలి. కర్రీ ఉడికిపోయింది, కొత్తిమీర వేసుకుందాం. అయిపోయింది, బౌల్లో తీసేసుకుని డిష్ అవుట్ చేసుకున్నాం. చూసారుగా కుర్మా ఎలా చేశాను, బంగాళదుంప కుర్మా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.